హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ పవన్ అంజలి లేదు. సో ఏం సడన్ గా నేను ఓడిపడ్డా అనుకుంటున్నారా? ఒక చిన్న సర్ప్రైజ్. ఎవరికి సర్ప్రైజ్? మీకే. తన కాక ఇద్దరికి. యాక్చువల్లీ ఏంటంటే, లాస్ట్ మంత్ నా బర్త్డే జరిగింది. ఆ టైంలో నా ఇదై షూటింగ్ పడింది. తన బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వలేకపోయాను, సరిగ్గా సెలబ్రేట్ చేయలేకపోయాను. బర్త్డే చేద్దాం, సర్ప్రైజ్ ఎలా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి అనుకున్నాను మనసులో. సో మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయకుండా ఈ లోపల నేను ప్లాన్ చేశాను. అది ఈరోజే తన్ని ఒక అవుటింగ్కి తీసుకెళ్ళి అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసి ఒక చిన్న సర్ప్రైజ్లు ఇచ్చి తన్ని హ్యాపీగా ఉంచాలి. అంటే నెక్స్ట్ బర్త్డే వచ్చినప్పుడు మా ఆయన మా బర్త్డే చేశాడు, లేట్ ఏదో కట్ చేసాడు, ఒక ఆనందం ఉంటుంది కదా, దానికోసం అనమాట. బ్రిలియంట్ ఐడియా. సో నాలాగే చాలా మంది ఇలా ఇబ్బంది పడుతుంటారు ఆ టైంకి, మనకున్న బిజీ లైఫ్లో కుదరకో లేదంటే చేయాలని మనస్ఫూర్తిగా ఉన్నా చేయలేని పరిస్థితి ఇలాంటి ఉంటుంది కాబట్టి. సో వై షుడ్ వి వెయిట్ ఫర్ 1 ఇయర్? సెలబ్రేట్ నెక్స్ట్ 1 మంత్ ఆర్ 10 డేస్ ఆర్ 5 డేస్ అని అనిపించింది. సో మీరు ఈ థాట్ బాగుంటే మీరు ఇది కంటిన్యూ చేసేయండి. అంజలి దగ్గరికి వెళ్ళి తన్ని రెడీ చేయించి తీసుకెళ్ళిపోతా. దీనిలో ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేస్తాను. అందరు పిల్లలు ఉంటే తనకి బాగా ఇష్టం. సో అందుకే అందరికి చెప్పుంచాను. సో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఈ సర్ప్రైజ్ నేను చెప్పేసిన ఆ పర్లేదు, ఏం కాదు మీ దగ్గర. ఓకే, విల్ గో టు అంజలి. సరే ఫ్రెష్ బయటికి వెళ్దాం. బయటికి వెళ్దాం రికార్డ్ చేయటం చూస్తున్నాడు. చాలా రోజు బయటికి వెళ్ళి అలా లాంగ్ డ్రైవ్ వెళ్దాం. చాలా సంవత్సరాలు అయింది యాక్చువల్లీ బయటికి వెళ్ళి, బట్ నువ్వు బయటకు తీసుకెళ్తా అంటేనే నాకు చాలా షాకింగ్ గా ఉంది. బోర్ కొడుతుంది కదా, అట్లా వెళ్ళొద్దాం. మంచిగా అడిగో బుట్టమ్మ తీసుకుని అట్లా వెళ్ళొద్దాం. బుట్టమ్మ తీసుకొని అడిగాలంటే ఒక 2 రోజులు సరిపడే సామాన్ సత్తలు. ఎప్పుడు వస్తాం? ఎక్స్ట్రా పెట్టేది కదా. మంచి బాగా రెడీ ఏంటో, నేను షాక్ లో ఉన్నాను. మా ఆయన బయటకు తీసుకెళ్తా అంటే ఆనందంలో ఏం చేయాలో తెలియట్లేదు. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోతాను. సో మనం హెడ్ స్నానం చేసినా సరే మన మేకప్ వేసుకునే ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో నేనైతే డర్మావేవ్ హైడ్రా క్లెన్జర్తో ఫేస్ వాష్ చేసుకున్నాను. సో మీరు చాలా నా ఎపిసోడ్స్లో చూసుంటారు, ఇది నేను రెగ్యులర్గా యూస్ చేస్తానన్నమాట. సో ఇందులో ఏంటంటే న్యాచురల్ కొలైడ్ ఓట్మీల్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మన స్కిన్కి చాలా మంచిదన్నమాట. సో హైడ్రేట్ చేస్తుంది అండ్ చాలా మాయిశ్చర్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అండ్ సోప్ ఫ్రీ, దాంతోపాటు పిహెచ్ని చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. స్కిన్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఈ స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది చాలా మందికి. సో అది మేకప్ వేసుకున్నా నార్మల్గా ఉన్నా చాలా అనీజీగా ఉంటుంది, ఆ డ్రైనెస్ అనేది తగ్గిస్తుంది అన్నమాట. సో స్కిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే చాలా మాయిశ్చర్ ఉంటుంది అన్నమాట స్కిన్లో. అందుకే నేను రెగ్యులర్గా డర్మావేవ్ హైడ్రా క్లెన్జర్తో ఫేస్ వాష్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఫేస్ వాష్ అయిపోయింది కాబట్టి మనం కొద్దిగా మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకొని మనం మేకప్ స్టార్ట్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ మనం న్యూట్రీడర్మ్ మాయిశ్చరైజర్ అప్లై చేద్దాం. సో మేకప్ వేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా ఇది యూస్ చేయండి, ఎందుకంటే మేకప్ వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బట్ మనము మాయిశ్చరైజర్ వాడడం వల్ల చాలా వరకు మనకి స్కిన్కి ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. సో ఇందులో ఏంటంటే
ఏంటంటే విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ అనేది మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతేకాకుండా ఇందులో ఏంటంటే స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇవేంటంటే మన స్కిన్ సెల్స్ని ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుతాయి. సో ఇంకొకటి ఏంటంటే యాంటీ ఏజింగ్, రింకిల్స్ ఇవన్నీ రాకుండా కాపాడుతుంది. ఎక్కువగా మన స్కిన్ సన్ వల్ల బాగా డ్యామేజ్ అవుతుంది. సో ఈ క్రీమ్ రాయడం వల్ల డ్యామేజ్ కూడా తగ్గుతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే మేకప్ వేసుకునే ముందు, మీరు లైట్ మేకప్ చేసుకున్నా హెవీ మేకప్ చేసుకున్నా, మేకప్ చేసుకునే ముందు మస్ట్గా అప్లై చేసుకుంటే మీకు మేకప్ వల్ల ఏదైతే మన స్కిన్ డ్యామేజ్ అవుతుందో అదంతా కూడా చాలా వరకు తగ్గుతుంది. అందుకే నేను ఎప్పుడు మేకప్ వేసుకున్నా నేను న్యూట్రీడర్మ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసేసాం కాబట్టి మనం మేకప్ స్టార్ట్ చేద్దాం. ఏమో ఎక్కడ వెళ్తున్నామో తెలియట్లేదు, బట్ రెడీ అవ్వు రెడీ అవ్వు రెడీ అవ్వు అన్నాడు మా ఆయన. ఎప్పుడు యాక్చువల్లీ నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సో రెడీ అవ్వమన్నాడు అని చెప్పి షాక్ లో నేను రెడీ అయ్యాను. ఎక్కడికి వెళ్తున్నావు అంటే బండి నాకు ఇచ్చాను, నేను చెప్పాను, చెప్తున్నాడు, అలా ఫాలో అయిపో వెళ్ళిపో అంతే. అంతేనా? అంతే, థ్యాంక్ యూ, వెళ్ళిపోతాను. అలాగే దాన్వి నీకన్నా చెప్పాడా మీ నాన్న ఎక్కడికి వెళ్తున్నామో? హలో, ఏమో రెడీ అయ్యాను, వెనకంతా గ్యాంగ్, ఇంకో కార్ ఫాలోయింగ్, అదిగో అది కూడా మందే. కాదు, ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో చెప్పట్లేదు వీళ్ళు, అందుకనే బాగా ఆకలేస్తుందని ఒక దగ్గర ఆపేసాం కారు. వాళ్ళు మాత్రం చూడండి వాళ్ళ ఆనందంలో. సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాం. మా అమ్మాయి భయపడుతుంది వాళ్ళ అత్తకి. దాన్వి తల్లి, తల్లి దాన్వి, దాన్ను బుడమ్మా బాయ్ అలికావా? నీకు దగ్గు ఎక్కడ వచ్చింది? ఎలా వచ్చింది? ఎలా వచ్చిందా? తగ్గిందా నీకు దగ్గు? తగ్గిందా ముక్కు? తగ్గలేదా ఇంకా ముక్కు? దానికి కోల్డ్ చేసింది. అమ్మ తగ్గిందా అంటే అమ్మ దగ్గు తగ్గిందా? నీకు ముక్కు తగ్గిందా? హలో మేడం, హలో మేడం, బాయ్ బాయ్. హాయ్ వేదు, హాయ్ చెప్పు. మాస్క్ అది అసలు మాస్క్ మాస్క్ తో తింటున్నావే, తెలుస్తుందా నీకు? నాకు అత్తకి అత్తకండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ ఏదో ఒక సంత అయితే ఇంక ఇక్కడ ఇంకో సంత నడుస్తుంది. ఇక్కడ అమ్మో ఆయన తట్టుకోలేకపోతున్నావు. అయ్యో ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఇది వచ్చి నేను బొట్ట పెట్టగాని ఇది లిప్స్టిక్ అండి. అది వచ్చి బొట్ట అంటే లిప్స్టిక్ అంట. ఇదేమో పెదాలు అమ్మ లిప్స్టిక్ వేసినప్పుడు ఎలా పెట్టాలి పెదాలు? నన్ను ఆనియన్ దానుగాడు నేను వాకింగ్కి వచ్చాం. అమ్మా ఏమైంది? అయ్య బాబాయ్ డాగీ. కుక్క పిలిచిందా? కుక్క ఏం పిలిచిందా? నేను మొన్నే కరిచింది నేను. హలో మేడం గుర్తుందా? ఓ బా, ఎక్కడికి? ఎటు ఎటు వెళ్తున్నావు? అత్త
సాడిస్ట్ సాడిస్ట్ లక్షణాలు సాడిస్ట్ పనులు సాడిస్ట్ రాష్ట్రాలు. ఎక్కడికైతే తీసుకెళ్తున్నారా ఎక్కడ తీసుకెళ్తున్నారా అంటే ఇంతసేపు ట్రావెల్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు నన్ను ఒక రిసార్ట్ తీసుకొచ్చారు. అదేదో ముందే చెప్పచ్చు కదా, ఎందుకు ఇంత సర్ప్రైజ్ చేశారో అర్థం కాలేదు. సో ప్రస్తుతానికైతే రిసార్ట్ అని అర్థమైంది. చూడాలి లోపలికి వెళ్ళాక ఏం సర్ప్రైజ్ చేస్తారో వీళ్ళు. ఫైనలీ వచ్చేసాం, ఇప్పుడు రూమ్ చెక్ ఇన్ అవ్వడానికి వెళ్తున్నాం అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూసుకొని నేను మా అక్క వెళ్తున్నాను చూస్తానికి. నా కర్మ వీడ దొరికాడు నాకు. ఆ పిల్ల పిచ్చాసులు అందరినీ తీసుకొని ఈయన బ్యాగ్లు అవన్నీ తీసుకుని వస్తున్నారు. వాళ్ళంతా బండిలో వెళ్తున్నారు. బట్ మేము ఎన్వైరన్మెంట్ బాగుంది అని చెప్పి ఇలా నిజం చెప్పాక పడిపోతాను భయమే కదా. ఆయన దగ్గర ఆల్రెడీ పువ్వులు ఉన్నాయి. సో నేనేం ఆయన్ని డిస్టర్బ్ చేయను. ఒక మా అన్న వెయిట్ చేస్తున్నాడు నీ గురించి. మేడం ఎందుకు ఇట్లా నడుస్తుంది మాట్లాడుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఫోటోలు దిక్కుంటూ అని. అలాని కాదు, రిసార్ట్కి వచ్చాం కదా. సో వచ్చినప్పుడు ఏ రూమ్ తీసుకున్నారక్క ఎలా ఉందక్క మీరు అడుగుతారు కాబట్టి ఊరికి అలా ఒకసారి రూమ్ చూపిద్దామని చెప్పి ఇక్కడ మంచి చెట్లు పొల్యూషన్ లేకుండా కరోనా అది ఎవరు గ్యారెంటీ ఇవ్వలేము. అది ఎక్కడెక్కడ నుంచో వచ్చింది. ఇక్కడ ఏం గ్యారెంటీ? ఇక్కడ పూలు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ పూలు పూలు ఉంది. మళ్ళీ వస్తా. అరే నీకు ఒక టాస్క్ ఇవ్వనా, ఇప్పుడు ఏ డోర్ ఏ రూమ్ వస్తారో ఆ డోర్ బెల్ కొట్టి పరిగెట్టాలి నువ్వు. చూడండి సపరేట్ స్విమ్మింగ్ పూల్ అనమాట, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్. సో ఆ స్విమ్మింగ్ పూల్లో అందరూ అంటే మెయిన్ స్విమ్మింగ్ పూల్ అందరూ ఉంటారు. ఈ కోవిడ్ సిచ్యువేషన్ వద్దు అనుకుంటే ఇది ఇక్కడ ఎవరు ఉండరు అంటే ముందు రూమ్ ఉండవాళ్ళు ఉంటారు, కానీ కొంచెం క్లీన్ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ కాదు ఏదో ఒకటి కానీ అక్కడైతే లోతు ఎక్కువ ఉంటుంది, ఇక్కడైతే లోతు తక్కువ ఉంటుంది. ఇక్కడైతే నేను కూడా స్విమ్మింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది చెప్పు ఫ్రెండ్ ఫస్ట్. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది అనుకుంటా. మేము తొందరలో ఆవేశపడి ఇటు నుంచి వచ్చేస్తాం లోపలికి. ఇట్స్ ఓకే. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ రూమ్. ఇక్కడ ఒక టేబుల్ ఉంది ఫ్రెండ్స్. అద్దం వస్తుంది దాని నుంచి అద్దం పట్టే దిగుందా. నో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు ఫ్రెండ్స్, కానీ మేము ఆవేశ పడి అటు నుంచి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సరదా. సో మొత్తానికి ఇలా వచ్చేసాం రూమ్కి. ఏం సర్ప్రైజ్ తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది మనం రిసార్ట్కి వచ్చామని. ఎందుకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు వెంకి? నా కూతురు చెప్పదు, వీడు చెప్పడు, ఎవరో చెప్పరు ఏంటో. సరే ఓకే, ఇది కూడా బాగుంది. మా ఆయనకి నేను అంటే ఎప్పుడు తింటూ ఉంటాను నా మీద లవ్ లేదు, సర్ప్రైజ్ చేయవని. ఫర్ ద ఫస్ట్ టైం సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. లెట్ సీ ఏం చేస్తాడు, ఫ్లాప్ చేయకుండా. నీకు అలా చెప్పాడా? నాకు మాడు కూడా ఒకే. రమేష్ బ్రో అడగకుండానే అడిగినట్టుగా మొత్తం ఇదంతా రెడీ ఇస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నా సర్ప్రైజ్ తన పట్టేది ఇంత సర్ప్రైజ్ అయిందే కాదు, ఇంకొక ఇవ్వాలి అంటూ ఉండకపోతే తనే వాలంటీర్ వచ్చి సార్ ఇలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్పినాడు. థ్యాంక్ యూ, అతనే వీలే చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ నా దగ్గర. థ్యాంక్ యూ వెరీ మచ్. చేశాను ప్రజలకి ఇచ్చానంటే సర్ప్రైజ్ అని ఫీల్ అవుతుంది. చూద్దాం. యాక్చువల్లీ తన బర్త్డే రోజు మిస్ అయ్యాను నేను. సో అది కాంపెన్సేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అఫ్కోర్స్ మనం బర్త్డే రోజు ఎప్పుడు అవైలబుల్ ఒక్కోసారి మిస్ అవుతుంది. సో సంవత్సరంలో ఏదైనా అంతకన్నా బెటర్గా ఇవ్వాలని కోరికతో ఇది చేశాను. ఆ రోజు చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఎందుకు ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు? పక్కన వృత్తి ఏదో అయింది. సరే ఓకే, బట్ చేసామని ఆనందం. అందుకే ఇలా రిసార్ట్ ఇట్లా మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్ తో ప్లాన్ చేశాను. రెడీ అయిపోయింది, ఇప్పుడు బర్త్డే గారు చూసేద్దామా? ఇట్లు మీ అంజలి పవన్ తీసుకొస్తాను అక్కడే.
చిన్న బర్త్డే సర్ప్రైజ్ అందుకు అలా హ్యాపీ బర్త్డే. అసలు యాక్చువల్గా మా ఆయన సర్ప్రైజ్ చేయడమే చాలా పెద్ద విషయము. ఇంతకీ మీకు తెలుసో లేదో నా బర్త్డే లేట్ గా సెలబ్రేట్ చేస్తాను చెప్పేశాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు తవ్వుకొని డ్యూ టు అయ్యగారు షూట్ లో ఉండడం వల్ల చాలా మంది అడిగారు మెమరబుల్ డేగా ఉంచండి. ఎలా వచ్చింది నీకు ఈ ఐడియా? నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. మామూలుగానే మా పెళ్ళ ఇప్పటికీ 7 ఏళ్ళు అవుతుంది. ఈ 7 ఇయర్స్ ఆయన సర్ప్రైజ్ చేయడం నాకు ఎప్పుడు తెలియదు. బట్ ఇంతలా ప్లాన్ చేశారంటే పెళ్లి పెళ్లి గారి ముందు ఒక రోజు రావట్లేదు అని చెప్పి షూట్ లో అని చెప్పి మార్నింగ్ మధ్యాహ్నం చాక్లెట్ కేక్ అక్క. అక్కడ గిఫ్ట్ నాకేనా? కాదు కాదు అయ్యో అనుకుంటా కాదు మా ఆయన గిఫ్ట్ ఇచ్చాడంటే ఫస్ట్ అది ఏంటి చూడాలని ఒక నువ్వు ప్రశాంతంగా కూర్చొని ఓపెన్ చేస్తావు. హలో, ఇది వేరే బాక్స్ లో చేస్తే ఓకే, బట్ ఇలా ఉంది అంటే ఖచ్చితంగా ఫోన్ అని ఎవరికన్నా అర్థం అది ఫోన్ డబ్బా పైన దేనికి ఉండదా? ఉండదు అంటే నాలా బాయింది బ్రెయిన్ లేదు. ఒకసారి గోల్డ్ లేదు బ్రాస్లెట్ కొని ఇలానే పెట్టి ప్యాక్ చేసి ఇచ్చా. కొంపతి సలహా ప్లాన్ చేశారంట. ఇంకా నువ్వే అనుకుంటావు కదా మీకు ఈ సర్ప్రైజ్ ఇస్తావు ప్రాణం ఇవ్వబోదావు ప్రాణం. ఏమో బాబు, యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా ఐఫోన్ సంబంధించిందే, కాకపోతే నాలాగా మా ఆయన ఏమైనా ట్విస్ట్ ఇస్తే నేను చెప్పలేను.
నాలాంటి ఎంతమంది హస్బెండ్స్ ఇదే ప్రాబ్లం కదా, ఏదో చేద్దాం అనుకుంటా అది తెలిసిపోతూ తెలియదు. ఇలాంటి తెలివైన పిల్లలు ఉన్నప్పుడు ఇంకా బాధ. సాడిజం కాదు, స్లోగా స్లోగా అది ప్యాక్ చేయడం కష్టపడ్డాను. కాదు కానీ గుర్తుందా నీకు, మా పెళ్ళైన కొత్తలో వెంకీయే అసలు ఏ గిఫ్ట్లు ప్యాక్ చేయాలన్నా చాలా ఓపిక ప్లానింగ్. ఫోన్ తెలిసిపోయింది, సెర్జీ చెప్పేస్తున్నా. ఎయిర్పోర్ట్స్ ఐ ఫ్యామిలీ అయిపోయింది మనం. అయ్యో కానీ థ్యాంక్ యూ సో మచ్, నేనే అనుకుంటున్నాను ఐ వాచ్ కొనుక్కోవాలని. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ సర్ప్రైజ్. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మామూలుగానే మా ఇంటికి సర్ప్రైజ్ ఇవ్వడం రాదు. థ్యాంక్ యూ అనుకున్నా సారీ అని చెప్పారు. రిలేటెడ్ హ్యాపీ బర్త్డే. నేను బయటకు వెళ్ళమంటారు నన్ను. ఇక్కడతో నీ అవసరం తీరిపోయింది బాయ్. నేను నిజంగానే చాలా పనులు ఉంటాయి మీకు కూడా, అంటే కంపల్సరీ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది అందరికీ, బట్ కుదరకపోవచ్చు. ఫస్ట్ టైం మా ఆయన బర్త్డేకి లేరు, నేను ముందుని చెప్తున్నా, బట్ సూపర్ లేడు, చాలా అప్సెట్ అయిపోయారు. కనీసం నేను కొత్త డ్రెస్ కూడా వేసుకోలేదు, చాలా మంది అడిగారు అక్క బాగా చేయాలంటే, అదే రీజన్ అనమాట. బట్ మన సర్ప్రైజ్ చేయాలి, మనం ఎదుటి వాళ్ళని లవ్ చేసినప్పుడు వాళ్ళని హ్యాపీగా ఉంచాలంటే ఆ అకేషనే రానవసరం లేదు, ఇయర్ మొత్తం ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా కూడా ఇలా. నోట్ దిస్ పాయింట్ ఎప్పుడో ఒకసారి దొరికిపోయారా? నిజంగా ఇంత అంటే బయటకు తీసుకొచ్చి ఇంత ప్లాన్ చేసి ఇంత మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చి నిజంగా నన్ను అందరితో ఉండడానికి ఎక్కువ హ్యాపీ కదా. ఇప్పుడు హ్యాపీగా లేదా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సరే క్షమించేసండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా లేట్ అయిందని అలా వదిలేకండి, మనం ప్రేమించే వాళ్ళకి ఎప్పుడైనా సర్ప్రైజ్ చేయొచ్చు. అది నేను చెప్పాలి కదా. సో ఇది ఇవాళ ఇట్లు మీ అంజలి పవన్. సో మా ఆయన సర్ప్రైజ్ నుంచి నేను ఇంకా తేరుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అన్నాను వెంకీ. తర్వాత చాలా మంది సపోర్ట్ చేశారు ఈ బర్త్డే వ్లాగ్ చిన్ని, మీ అందరు కూడా దీంట్లో ఉన్నారనమాట. నాకు ఇప్పుడు అర్థమైంది, ఒక్కటి చెప్పలేదు స్వయం కృషి. బట్ ఇవేందో అందరు వచ్చారు నీ బర్త్డే రోజు. ఇదే నీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అంతే. ఇక్కడ మనీ మర్చిపో, నీ బర్త్డే చేశాను నేను, సర్ప్రైజ్ ఇచ్చాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో మరో మంచి బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాము. ఇప్పుడు ఈ షాప్ నుంచి నేను ఏం చెప్తానో కూడా నాకు తెలియట్లేదు. సో మా ఆయనతో చాలా మాట్లాడేది, నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. హ్యాపీ బర్త్డే.